శుక్లాంబరధరం విష్ణు శిశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా కుమార్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి కుమార్ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో ఐదు అక్షరాల పేరు. ఈ కుమార్లో ఎంఏఆర్ మార్ అనే అక్షరాల వలన వీళ్ళ జీవితం అంతా కూడా తలకిందులైపోతుంది. మరి 15వ నంబర్ చాలదీన పద్ధతిలో, 19వ నంబర్ పైథాగరస్లో, 6x1 కాంబినేషన్ బద్ద శత్రుత్వం గల కాంబినేషను ఈ 6x1 కాంబినేషన్. ఎవరి పేరైతే ఈ యొక్క కుమార్ అని పేరు పెట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా అంతా నష్టాలతో కూడిన జీవితం. వ్యాపారాలు పెట్టి నష్టపోతారు, దూర ప్రయాణాలు చేసి అలసిపోతారు. దూరం అంటే విదేశాలకు కానీ రాష్ట్రాలు ఎల్లలు దాటి పనిచేయడా కూడా ఇంటికి వచ్చే వరకు మళ్ళీ జీరో మిగులుతుంది. ఇలాంటి పేరు కుమార్, కుమార్లో ఎప్పుడు మంచితనమే ఉంటుంది. కానీ దురదృష్టం వీళ్ళను నీడలాగా వెంటడి వాళ్ళ జీవితాన్నే సర్వనాశనం చేసేదే ఈ యొక్క కుమార్ అనే పేరులో మార్ అనే అక్షరం. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దండి, పాజిటివ్గా ఆలోచించండి. మనకు భగవంతుడు ఏం పెట్టలేదండి పేరు, మనం పెట్టుకున్న పేరే మనల్ని నష్టాల పాలు చేస్తుంది. మనం పెట్టుకున్న పేరులో నష్టాల పాలు చేసుకోకుండా ఉండాలంటే మనమే మళ్ళీ దానికి పరిష్కారం చేసుకోవాలి. ఆ పరిష్కారం చేసుకోగలిగితే మాత్రం ఈ యొక్క కుమార్ అనే పేరు అదృష్టవంతుని చేస్తుంది. ఎంతోమంది కుమారులు ఎంతో మంచి మనస్తత్వంతో ఎంతో ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటారు, కానీ వాళ్ళ చేదు అనుభవాలు ఎదురైపోవడం, వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధించలేకపోవడం, ఇల్లు కట్టుకోవాలన్న కళ నెరవేరకపోవడం, ఒకవేళ కట్టుకున్నా కూడా అది కొంత నష్టానికి దారితీయడం, ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఆ ల్యాండ్ విషయంలో ఏదో తగాదాలు రావడం, అదేవిధంగా జీవితంలో కూడా అనేక రకమైన సమస్యలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో, పిల్లలతో ఈ యొక్క సమస్యలు అనేది కూడా అధికమైపోవడం, ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువైపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ కుమారులో ఉంటుంది. మానసికంగా మానసిక సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనస్సు స్థిమితంగా లేకపోవడం, ఏదో డిఫరెంట్ ఆలోచన విధానంతో మైండ్ అంతా కూడా పాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కుమారులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీ పేరు మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ పేరులో బలాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నా, నేరుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏ మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరి పేరైనా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఇప్పుడు నేను చూపెడుతు మేము ఈ యొక్క ఛానల్ రామకృష్ణిహాన్ న్యూమరాలజీ ఛానల్లో అబౌట్ సెక్షన్ ఉంటుంది. ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క వీడియో మీరు చూసినట్టయితే అబౌట్ సెక్షన్ అని ఉంటుంది. అబౌట్ సెక్షన్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఆప్షన్. ఆ ప్లేలిస్ట్లో కనుక మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్ ఉంటుంది. ఆ ఆల్ఫాబెట్లో మీ పేరు ఇప్పుడు ఎస్తో మొదలైతే ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్లో ఓపెన్ చేయగానే ఎస్ మీద ఉన్న పేర్లన్నీ వస్తాయి. అలా దాంట్లో కనుక మీ పేరు లేకపోతే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, దాని యొక్క పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత అనే విషయాలపై మేము పూర్తిగా మీకు వివరించే అవకాశం ఉందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.